Hi friends, welcome to Home Making Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇంట్లో వైఫై లేకపోయినా మొబైల్ డేటా లేకపోయినా ఎలా ఉంటుందో లైఫ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాను. రాత్రి చాలా త్వరగా నిద్రపోయాను, మార్నింగ్ మేల్కో వచ్చేసింది. 2:30 నుండి మెసులుతూనే ఉంటే సరే 3:00కి బయటకు వచ్చా. ఫోన్ చూడటానికి లేదు కదా, సరే బుక్ చదువుదాము అని ఉపనిషత్ కథలు బుక్ చదువుతున్నానని చెప్పాను, అది కంటిన్యూ చేస్తున్నాను. బుక్ చదువుతున్నంతసేపు కూడా నిజంగా చెప్పాలి అంటే కాన్సన్ట్రేషన్ లేదు. మన చుట్టుపక్కల ఏదన్నా ఒక డిజాస్టర్ లా కానీ ఏదన్నా జరిగినప్పుడు ఆ మనసు అటే పీకుతూ ఉంటుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని చెప్పి. సరే ఇంక అట్లాగే ఏదో కొంతసేపు బుక్ చూశాను. సరే ఇంకా స్పాటీ సిగ్నల్స్ వస్తూ ఉంటే మీ మెసేజెస్ అన్నీ కూడా ఒకసారి చదివానన్నమాట. మీకు ఏమన్నా రిప్లై పెట్టాలి అని అన్నా సరే హాఫ్ అన్ అవర్ నేను ఒక్క స్పాట్లోనే నుంచొని చేయాలి. అది కూడా మా వాషింగ్ మిషన్ దగ్గర వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ దగ్గర కూడా మొక్కల వైపు రావట్లేదు, ఒకటే ఒక స్పాట్ అనమాట గ్రిల్ దగ్గర. సరే ఇంకెంతసేపు నుంచుంటాము, అర్ధరాత్రి 3:00 అని చెప్పి మేమన్నీ కూడా చక్కగా చదివేసి నేను ఇంకా లోపలికి వచ్చాను. పొద్దునే 3:00కి సొరకాయ కోస్తున్నాను అని చెప్పి ఎవరన్నా అనుకుంటారేమో, వియర్డ్గా అనిపిస్తుందా మీకు. తెల్లవారుజామున మేల్కొచ్చి నిద్రపట్టినప్పుడు మా మమ్మీ కూడా ఇలా చేస్తూ ఉంటుంది. మేల్కో వచ్చినప్పుడు ఎంతసేపటికి నిద్ర పట్టకపోతే కిచెన్లోకి వచ్చేసి వెజిటబుల్స్ కట్ చేసుకోవటము, పాలు తీసి బయట పెట్టడము, లేదా పాలు బాయిల్ చేసుకోవటం, ఆ రోజు కావాల్సినవి ఏమన్నా ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసి పెట్టుకుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ పడుకుంటే రిఫ్రెష్ అవుతాం కదా, ఇంకా 5:30-6 యాజ్ యూజువల్గా తన పనులు తను చేసుకుంటుంది. సో అందుకని నేను ఇదే మంచి టైం మేనేజ్మెంట్ మెథడ్ కదా అని అప్పుడప్పుడు నిద్ర పట్టినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. సో ఇవాళైతే మన చేతిలో ఫోన్ లేదు, ఇంకేం చేయాలి తప్పదు కదా, అందుకని ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నా. పెద్ద ముక్కలేమో కూర కోసం కట్ చేశాను, సన్న ముక్కలేమో పచ్చడి కోసం చేశాను. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇప్పుడు, మళ్ళీ 9:00 అట్లా వంట చేస్తా కదా అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ కూడా ఇదే టైంకి లెగుస్తారండి, రోజు తను పూజ చేసుకుంటారు కదా, 4:00 అయితే లెగుస్తారు, లేదా ఒక్కొక్కసారి 4:15 అట్లా అవుతుంది. తను కూడా ఈ సిగ్నల్ కోసమని లోపలికి బయటకు పాపం తిరుగుతూ ఉన్నారు. డైలీ తనే మాప్ అవన్నీ చేస్తారనమాట, పూజ దగ్గర గడప దగ్గర. సో ఇంతవరకే క్లీన్ చేసుకుంటారు. ఇవాళ నేను ఎటు లేచాను కదా, అందుకని నేను కొంచెం మొత్తం అంతా ఊడ్చేసి తుడిచేస్తున్నాను. ఈ గ్రీన్ మార్బుల్ చూడటానికి బాగుంటుంది కానీ అసలు ముగ్గు కనిపించదు, అంత మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది. ముగ్గు వేయినంతసేపు కూడా ప్లెయిన్గా ఉండేదైతే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలామంది స్టేర్ కేస్కి ఇది బాగా ఇష్టపడతారనమాట. గ్రీన్ మార్బుల్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూడా, కానీ ఆ వాల్స్కి పింక్ కాకుండా వేరే కలర్ అయితే ఇంకా చాలా బాగుండేది. మొత్తం అంతా కూడా ఇప్పుడు నీట్గా తుడిచేసుకుంటున్నాను, మాప్ పెట్టేసేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది. మాకు ఇక్కడంతా కూడా కడగటం అదంతా కుదరదు, అంటే మేము కడగాలి అని అంటే అవ్వదు, బయట అపార్ట్మెంట్లో మేడ్ ఉంటుంది కదా, సో తను ఊడ్చేటప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి వాష్ చేసేస్తుంది. చెన్నైలో సైక్లోన్ ఎఫెక్ట్ బాగా ఉంది, మాకైతే చాలా చల్లగా ఉంటుంది రోజు. ఎయిర్లో కూడా అంత ఫ్రెష్నెస్ అయితే తెలియట్లా, నాకు బాగా మాయిస్ట్గా అనిపిస్తుంది. మనకు ఆంధ్రాలో కూడా చాలా ప్లేసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, విజయవాడలో అయితే చెట్లు పడిపోయినాయి, వాటర్ వచ్చేసిందని చెప్పి మొన్న అమ్మ చెప్తుంది. మాకు మిల్క్ స్కేర్సిటీ అయితే ఉంది, దొరకట్లేదు అనమాట ఎక్కడా కూడా. నిన్నటి పాలు తోడు పెట్టకుండా ఉంచేశాను, అవి ఫ్రీజ్ చేసేసి ఇవాళ కాఫీకి వాడుకుంటాము. కాఫీ మస్ట్ అనమాట నాకు మా హస్బెండ్కి. ఇది ఒక టెట్రాప్యాక్ ఉంచుకున్నాను. సో ఇదైతే మిల్క్ ఒకవేళ దొరకలేదు, ఇంకా అసలు లేదు, 0% ఛాన్స్ అన్న రోజే దీన్ని వాడదాము అని అనుకుంటున్నా. సో ప్రస్తుతం అయితే ఇది లోపల పెట్టేస్తా. అండ్ మన వ్యూవర్ ఒకరు కూడా అన్నారనమాట, టెట్రాప్యాక్స్ పెట్టుకోండి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి. పాలు ఫ్రీజ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకునే వాళ్ళకి ఒక టిప్ షేర్ చేస్తాను, వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్యాకెట్ పాలు అయితే కింద బాగా థిక్గా తెట్టులాగా కట్టేస్తుంది ఒక లేయరు. సో మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టామనుకోండి, అది కరిగేలోపు కిందంతా కూడా మాడిపోతుంది. సో అలా కాకుండా ఫుల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చి పాలు మొత్తం కరిగిన తర్వాతే మీరు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు మిల్క్ బాయిల్ చేసుకోండి, అలా అయితే మాడువాసన రావు. ఒకవేళ ఐస్తో పెట్టేశారంటే ఖచ్చితంగా పాలు మాడిపోతాయి. ఇంకొకటి కూడా చెప్తా మీకు ఈజీగా, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇష్టం లేదనుకోండి, కొంచెం కరిగిన తర్వాత మీరు కంటిన్యూస్గా ఆ గిన్నెని ఇలా కదిలిస్తూ ఉండండి, అప్పుడు కింద మాడకుండా ఉంటుంది. ఈ పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ 4 అయింది, ఇంకా కొంతసేపు నేను పడుకుందాము అని అనుకున్నాను.
మా హస్బెండ్ పూజ చేసుకునేటప్పుడు పక్కన ఎవరన్నా ఉంటే తనకి కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. ఆ విషయం నేను గమనించా, నాతో చెప్పలేదు. సో అందుకని చెప్పి నేను వెళ్ళిపోయి పడుకుంటే తన పూజ తను ప్రశాంతంగా చేసుకుంటారు. మార్నింగ్ 6కి అలా లేచి నేను కూడా దీపం పెట్టేశాను. నాకైతే కొంచెం 2 రోజుల నుంచి లేట్ అవుతుంది దీపం పెట్టడం, లేవలేకపోతున్నాను. చలి ఒక పక్కన, లోపల మా ఇంట్లో ఏదో తిరుగుతూ ఉంటుంది. సో టెన్షన్ అట్లా అన్నమాట. పెద్ద ఏం లేదులేంటి టెన్షన్ పడేది, బట్ స్టిల్ ఏదో రన్ అవుతుంది కదా మా ఇంట్లో. సిద్ధుకి హాలిడే అసైన్మెంట్ ఇచ్చారు, పాపం అసలు అన్ని చోట్ల సిగ్నల్స్ లేవని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు అసైన్మెంట్స్ ఇచ్చారో అర్థం కాలేదు. బట్ ఎట్లయినా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా ఎందుకు వచ్చిన గొడవలే అని కూర్చొని చేస్తూ ఉన్నాడు. మార్నింగ్ ఎటు ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రీగా ఉన్నారు అని చెప్పి చదివిచ్చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఏవో ఒకటి పనులుంటాయి, ముఖ్యంగా వైఫై కోసం అని చెప్పి బయటికి వెళ్ళాలి. ఇవాళ సొరకాయ కర్రీ చేసిన, ఇది ఫిష్ కర్రీ లాగా ఉంటుంది, భలే ఉంటుంది. అసలు కొంచెం ఆయిల్లో పోపు వేసి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి సొరకాయ ముక్కలు కూడా వేసి 1-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు సొరకాయ ముక్కల్లో పచ్చి టేస్ట్ అనేది ఉండదు. ఆ తర్వాత ముద్ద మసాలా వేస్తాము. ముద్ద మసాలా రెసిపీ ఇంతకుముందు నా వీడియోస్లో కూడా షేర్ చేశాను, అదే మంచి టేస్ట్ని ఇస్తుంది కూరలకి. దేనికైనా సరే ముద్ద మసాలా మా పెద్దమ్మ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు ఇవన్నీ పోసుకొని ముక్కల్ని ఉడికించాలి. చింతపండు పులుసు లైట్గా ఫస్ట్ వేసుకోండి, తర్వాత కావాలంటే ఇంకొంచెం పులుపుకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే చక్కగా కూర దగ్గర పడుతుంది, నూనె కొద్దిగా తేలుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కూర రెడీ అవుతుంది. నెక్స్ట్ సొరకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ చల్లటి వెదర్లో, సో సేమ్ ఇలాగే ట్రై చేయండి. కొంచెం ఆయిల్లో మెంతులు, మినపప్పు, జీలకర్ర ఫ్రై చేసిన తర్వాత సొరకాయ ముక్కలకి కావాల్సిన అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా సిమ్లో వేయించండి. చింతపండు కూడా కొంచెమే పడుతుంది దీనికి, సో కొద్దిగా వేసేసి ఫ్రై చేయండి అది కూడా. ఇవన్నీ కూడా చల్లార్చుకొని ఒక మిక్సీ కప్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. సేమ్ అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. ఫస్ట్ వాటర్ బాగా వస్తాయి, సో మీరు కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ముక్కలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి. దీనిలో ఉప్పు వేసుకొని ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని చల్లార్చిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేస్తున్నాము. కొంచెం ఆయిల్లో ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయ ఇవే సరిపోతే తాలింపుకి, కరివేపాకు బాగోదు. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ వేసుకోవాలి అంటే మిక్సీ పట్టేటప్పుడే 1-2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోండి, ఇంగువ స్కిప్ చేసేసేయండి. తాలింపులో పచ్చడి కలిపేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. నేను వంట చేస్తూ ఉంటే మా వెనకాల ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు, వాటర్ వచ్చినాయి అని చెప్పాను కదా. చెట్లు చాలా వరకు పడిపోయాయి, అంటే మునగ చెట్లు ఎక్కువగా పడిపోయాయి అన్నమాట. అరటి చెట్లు కూడా కొన్ని పడిపోతే అన్నీ క్లీన్ చేస్తున్నారు. వాటర్ లాగింగ్ ఎక్కువ ఉంది ఆ ప్లేస్లో, ఎందుకంటే ఎత్తు పల్లాలు అట్లా ఉంటుంది కదా ల్యాండ్ అంతా. సో పల్లం ఉన్న చోట బాగా వాటర్ నిల్చాయి, మస్కిటో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇట్లా ఎవరికి వాళ్ళు ప్లేసెస్ అన్నీ కూడా క్లీన్ చేయించుకుంటున్నారు. ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఎండలు వస్తే తగ్గుతూ ఉంటాయి, కానీ ఎండ పెరిగే కొద్దీ మస్కిటో ప్రాబ్లం అయితే విపరీతంగా పెరిగిపోతుంది. కానీ వీళ్ళందరూ నిజంగా ఎంత గ్రేట్ అనిపిస్తారో ఇలాంటి టైంలో. మొన్న దబ్బకాయ ఊర పెట్టి ఉంచాను, ఇవాళ పెసరపప్పు దబ్బకాయ వేసి పప్పు చేద్దాము అని అనుకున్నాం. సేమ్ నిమ్మకాయ పప్పు ఎలా చేస్తారో, నిమ్మరసం పిండే బదులు దెబ్బకాయ జ్యూస్ ఉంటుంది కదా, ముక్కలు వదిలేసి ఓన్లీ జ్యూస్ యాడ్ చేయాలి. కానీ నేను ముక్కలు కూడా 1-2 వేసా ఎలా వస్తాయి అని చెప్పి. బాగున్నాయి అంటే నాకు మజ్జిగంధంలోకి బాగా నచ్చాయన్నమాట ఆ దెబ్బకాయ ముక్కలు. ఇవాళ ఈ 3 చేశాను. సొరకాయ కూర మాత్రం, అంటే లైక్ ఫిష్ పుల్స్ లాగా ఉంటుందని చెప్పాను కదా, అది స్పెషల్లీ సిద్ధుకు చేశాను. ఈ వర్షాలు పడేటప్పుడు నాన్ వెజ్ అసలు అమ్మ వద్దని చెప్తుందన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వీడియో అప్లోడింగ్కి వెళ్ళాలి. కొంచెం లేట్ అయింది, అందుకనే నిన్న అరౌండ్ 1:00 వచ్చినట్టుంది కదా మీకు వీడియో. అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడే ఇంకా బయటకు వచ్చి ఒకసారి మా స్థలం దగ్గర ఎలా ఉన్నాయి వాటర్ అనేది చూస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసరికి మీలో అంటే కొంతమందికి తెలిసేమో, ఇది మా సైట్, మా అపార్ట్మెంట్ ఆపోజిటే ఉంటుంది. ఆ వెనకాల కొంచెం పల్లం ఉంటుంది, అంటే కిందకు ఉంటుంది, అదంతా కూడా వాటర్ ఫిల్ అయిపోయి
మా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక చిన్న చెరువులాగా అయింది. పిల్లలు ఉండుంటే చుట్టుపక్కల వచ్చి ఖచ్చితంగా చేపలు పట్టుకునేవాళ్ళు. అంత లోతుంది. ప్రస్తుతం అయితే మేము అటు ఏం వెళ్ళంలేండి. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసుకోవడానికని మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. అటు పైనుండి వాటర్ వస్తున్నాయి, ఇంకా పంప్ చేస్తూనే ఉన్నారు 2 డేస్ నుంచి కంటిన్యూస్గా. ఎక్కడ పడితే అక్కడ కవర్లు, పేపర్లు, చెత్త అంతా పడేస్తూ ఉంటారు కదా రోడ్ సైడ్, అవన్నీ కొట్టుకొచ్చేసి ఇక్కడ బ్లాక్ అయిపోతూ ఉంది. అదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మా ఇంటి దగ్గర వాటర్ లాగింగ్ ఉంది. 2 డేస్ అయినా సరే అవి ఇంకా క్లియర్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎండ కూడా లేదు. మా హస్బెండ్ కూడా ఇంకా తన వర్క్ సంబంధించి ఇంకా వేరే కాల్స్ అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. కొంచెంసేపు తిరుగుతూ ఉన్నాం బయట. ఇది వచ్చేసరికి 1st డే క్లిప్. ఎవరు టెన్షన్ పడద్దు, ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గుతూ ఉంది. మా ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి మా ఫ్రెండ్ నాకు ఈ క్లిప్ షేర్ చేసిందనమాట. సో అది నేను ఇవాళ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ టాక్ ఏంటి అంటే 2015 కన్నా కూడా చాలా వర్స్ట్గా ఉందంటే ఈసారి. రెయిన్ ఒకే రోజు పడింది, 3 డేస్ అట్లా పడేది, 4 డేస్ పడేది, ఒకే రోజు పడింది అనమాట. ఒక నైట్లోనే ఈ డిజాస్టర్ అంతా జరిగిపోయింది. ఇక్కడ బిల్డింగ్స్లో వాటర్ ఉంటాయి కదా, అంటే నిలిచిపోతాయి, అవన్నీ కూడా రోడ్డు మీదకి వదిలేస్తారు. సో రోడ్డు మీద వాటర్ అంతా కూడా నెమ్మదిగా ఈ వెహికల్స్తో పాటు అట్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా ఏదైనా ఖాళీ స్థలాల్లోకి వదిలేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే రోడ్డు కూడా కొట్టేశారనమాట ఖాళీ స్థలంలోకి వెళ్ళాలి అని చెప్పి. సో ఇట్లా రోడ్డు కూడా కొట్టే పరిస్థితికి వచ్చేసింది ప్రస్తుతము. మేమంతా ఇంట్లో కూర్చున్నా సరే షాప్స్లో పనిచేసేవాళ్ళు పాపం బయటికి రావాలి, పని చేయాల్సిందే. ఎందుకంటే షాప్స్ తెరవాలి, తెరవకపోతే మనకి కామన్ పీపుల్కి అసలు ఏదైనా కొనుక్కోవడానికి తెచ్చుకోవడానికి ఆ సోర్స్ అనేది ఉండదు కదా. నిజంగా వాళ్ళందరినీ చాలా మెచ్చుకోవాలి. ఇంట్లో కూర్చోకుండా చక్కగా వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. రోడ్స్ అన్నీ చాలా డర్టీగా అయిపోయాయి, బాధేస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. మార్నింగ్ నేను ఆ ఫ్రీజ్ చేసిన పాలు కాచాను కదా, అందులోనే కొద్దిగా పాలు టీ కని ఉంచాను అనమాట ఈవినింగ్. ఇప్పుడు ఈ పాలతోటి 4 టీ పెట్టాలి. ఇంకా ఫుల్ వాటర్ మిక్స్ చేసి పెడుతున్నా. లక్కీగా ఇది ప్యాకెట్ పాలు కాబట్టి కొంచెమైనా సరే 4 వస్తుంది. ప్యాకెట్ పాలు కొద్దిగా చిక్కగా ఉంటాయి కదా, అందుకని వాటర్ మిక్స్ చేసిన పర్ల. అదే మా పాలబ్బాయి పోసే పాలు అయితే ఇద్దరికి కూడా రావన్నమాట. పాల ప్యాకెట్లు అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, అట్లాంటిది టెట్రాప్యాక్స్ కూడా ఇంకా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మా ముగ్గురితో పాటు మా మేడ్కి కూడా టీ పెడతాను కదా, సో అది తనకి గిన్నెలో ఉంచేసాను, తను వచ్చినప్పుడు తాగుతుంది. ఈవినింగ్ స్నానం చేసేసి దీపం పెట్టాను. లలితా సహస్రనామం 40 పారాయణం చేస్తున్నా కదా, పారాయణలో 6 ముగించుకున్నా అనమాట. ఇవాళ మీరు వీడియో చూస్తున్నారు కదా, సో నిన్న 6 అయిపోయింది. December 1 స్టార్ట్ చేశాను, 6 అయింది. అడ్డంకులు వచ్చినప్పుడు 6 తీసేసి విడి రోజుల్లో మామూలుగా చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు తల స్నానాలు చేయాలా, నాన్ వెజ్ తినకూడదా ఇవన్నీ అని. అవన్నీ కూడా మీ ఇష్టం అండి. నేనైతే రోజు తల స్నానం చేయట్లేదు, నాన్ వెజ్ మాత్రం మానేశాను. మిగతా అవన్నీ కూడా నార్మల్గా పనులన్నీ చేసుకుంటున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సేఫ్గా ఉండాలి అని అనుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.